हेलो फ्रेंड्स, दिस इज स्वर्णा। नेनु चेसे शॉर्ट वीडियोस लो ना स्टव एंड कलर रेड कलर चूसी मी किचन टूर चेयच कदा स्वर्णका अनी अडुगुतुन्नारु। सो इवाळ चाला रोज तर्वात कोद्दिगा क्लीन चेसुकुन्नानु, सरे मीकु कूडा चूपिंचेद्दामनि इदन्नमाट। याक्चुअल गा इदि 1 इयर प्याक चेसुकुन्नामु। इदि मेमु 3 इयर्स इल्लु वदिलेसि वेल्लामु। सो చెదలు పట్టేసి ఆ కబోర్డ్స్ పాతవన్నీ పాడైపోతే మళ్ళీ చేయించుకున్నాం అన్నమాట। ఇన్ని కబోర్డ్లు ఉన్నా ఎదుగుండు ఇంటి నిండా కబోర్డ్స్ ఇన్ని ఉన్నప్పటికీ ప్లేస్ చాలక ఈ పాత టీవీ స్టాండ్ ఇలా తెచ్చి పెట్టేసుకున్నాం అన్నమాట। అన్ని జుగాడ్స్ మనకు అలవాటు కదా హౌస్ వైఫ్స్కి। సో మేడ్ ఇలాగ గిన్నెలు తోమేసి ఇక్కడ పెట్టేసింది, నిన్నటి గిన్నెలు ఇక్కడ పెడుతుంది। ఇది కూడా ఒక జుగాడే, ఓల్డ్ కబోర్డ్స్ తీసి పడేసినప్పుడు దీని అబ్బాయిని రీప్లేస్ ఎవరైనా చేస్తారేమో తీసుకోమంటే ఆ తూకానికి వేసుకోండి మేడం అన్నాడు। తూకానికి వేసుకొని ఆ కేజీ ఉల్లిపాయలు ఏం చేసుకోవాలని దీనికి ఉన్న చెక్క పీకేసి ఇలా వాడుతున్నా। సో ఇది నా స్టవ్, ఇవి ఉప్పు కారం ఎట్సెట్రా। ఈరోజు ఎగ్ రోల్ చేయబోతున్నాను, సో దానికోసం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను। డైలీ కోవిడ్ వచ్చాక అందరి ఇంట్లో కంపల్సరీ అయిపోయింది ఈ హాట్ వాటర్ కెటిల్. సో అది ఇదైతే మా అమ్మాయి జాబ్ చేస్తూ తను కొనేసుకొని మళ్ళీ నాకు వదిలేసి వెళ్ళిపోయింది, అమ్మ నువ్వు వాడుకో అని। నేనేమంతగా వాడను, సో ఇవాళ క్లీన్ చేశాను కదా అని కొంచెం ఇలాగా నీట్గా పెట్టానన్నమాట। ఇంకా అన్ని కాలాల్లో మేము వాడేది కుండ వాటరే, మేము ఫ్రిడ్జ్లో వాడము। ఎవరైనా అప్పుడు ఒక ఎంత సమ్మర్లో అయినా ఇంటికి వచ్చారంటే పాపం బాటిల్లో నీళ్ళు లేవా అని అడుగుతుంటారు। ఎవరైనా వస్తారని తెలిస్తేనే పెడతాం, తప్పితే మా ఫ్రిడ్జ్లో వాటర్ ఉండవు। ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయమని మాత్రం అడగండి ప్లీజ్। ఇంకా ఇది ఇంకో చిన్న జుగాడ్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ కుండ కానీ బింది కానీ పెట్టుకొని నీళ్ళు పట్టుకోవాలి। సో ఈ ట్యాప్ ఏమో ఆ సైడ్కి అంత దూరంలో ఉంది, సో నేనే ఈ జుగాడ్ చేసుకున్నానమాట। బింది ఇక్కడ పెట్టేసుకొని దీంతో వాటర్ పట్టేసుకుంటాం। ఇంకో చిన్న జుగాడ్ ఏంటంటే ఈ కిచెన్ కిటికీలు పద్దాక లాక్కోవాలంటే కష్టమవుతుంది, సో మా వారు ఇలాగా తాడు కట్టి పెట్టారు అని చెక్క ఈ తాడుతో ఇలా లాగేసుకుంటే వచ్చేస్తుంది అన్నమాట। సో రండి ఇప్పుడు ఎగ్ రోల్ కోసం మైదా పిండి కలిపేద్దాం। అన్ని కబోర్డ్స్ చూపించలేను ప్రస్తుతానికైతే, ఇది మైదా పిండి కలిపేద్దాం। ఇక్కడ అన్ని పప్పులు ఉప్పులు రవ్వలు అలాంటివి ఉన్నాయి, డైలీ వాడే కాఫీ టీ అలాంటివన్నీ ఇలా ఉంటాయి చిన్న చిన్నవి। ఇంకా ఇదంతా ఎక్స్ట్రానే, మరీ చూసేయకండి। సో ఇదన్నమాట ఇప్పుడు మైదా పిండి కలిపేసుకుందాం అన్నట్టు ఇంత తెల్లవి ఎలా వేయించుకున్నారు అని అడుగుతున్నారు కదా, సో కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి। ఇది చేంజ్ అయితే 1 ఇయర్ అయింది, ఇష్టపడి చేయించుకున్నాను కాబట్టి। ఇది టెఫ్లాన్ గ్లాస్ అంటారు, అది టెఫ్లాన్ కాదండి టఫ్ ఎండ్ గ్లాస్, ఇష్టపడి చేయించుకున్నాను కాబట్టి మరి కష్టమైన తుడిచేస్తూ ఉంటానన్నమాట। ఓకేనా ఇప్పుడు మైదా కలిపేసుకుందాం। ఇవాళ అద్దంలా మెరిపించాను అనుకొని ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనేసుకోకండి, ఇవాళ కొంచెం క్లీన్ చేశాను కాబట్టి ఇలా ఉంది। సో అందరి కిచెన్లానే ఉంటుంది నాది। నేను ఏమని బిలీవ్ చేస్తానంటే కిచెన్లో మనం మనసు పట్టి చేసే వంటలో ఉంటుంది ఆ టేస్ట్ అంతా, కిచెన్ లుక్స్ డజంట్ మ్యాటర్. ఆ గిన్నెలు అయితే షెల్ఫ్లో వెళ్ళడానికే ఎదురు చూస్తున్నాయి, కొన్ని పాపం ఇలా షెల్ఫ్లో కుదురుగా కూర్చున్నాయి కప్స్ అండ్ ఆల్. ఇవి స్పూన్స్ గరిటెలు అలాంటివి ఇందులో ఉన్నాయి, ఇప్పుడు పిండి కలిపేసుకుందాం। ఈ మనకి ఎన్ని ఎగ్ రోల్స్ చేయాలి అనుకునే దాన్ని బట్టి మనము పిండి తీసుకోవాలి, ఒక ఎగ్కి ఒక ఒక ఉండ. సో అందాజుగా ఒక 4 ఎగ్ రోల్స్ చేయాలనుకుంటే ఈ చిన్న స్పూన్ లాంటిది ఉంది కదా, దీంతో నేను 4 స్పూన్లు మైదా తీసుకున్నాను, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి జస్ట్ వాటర్తో మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పూరీ పిండిలాగా కలుపుకోవాలి।
నేను ఎవరికి ఏమైనా అవ్వనివ్వండి అంటే వదిన పిన్ని అక్క అందరూ నన్ను స్వర్ణక్క అనే పిలుస్తారు. హోల్సేల్గా నేను అందరికీ స్వర్ణక్క. కొంతమంది టీచ్ చేస్తుంటారు కదా కూడా, అడవుల్లో ఉంటారు కదా అక్కలు, అలాగా అక్క అని చెప్పి. సో అంటే పిండి కలుపుతూ ఖాళీగా ఉండలేను కదా, ఏదో ఒకటి మాట్లాడాలన్నమాట. ఇది చూడండి మన పిండి ఇలాగా తయారైంది. దీన్ని ఏం పెద్దగా మర్దించక్కర్లేదు, జస్ట్ కన్సిస్టెన్సీ తెలియటానికి అన్నమాట. ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుంటాం. కబుర్లు చెప్తూ వంట చేస్తే ఇలాగే ఉంటుంది. మీతో మాట్లాడుతూ ఆయిల్ ఎక్కువ పడిపోయింది, నో ప్రాబ్లం, తీసేసాను. సో దీన్ని మనం అంతా ప్రిపరేషన్ రెడీ అయ్యేకన్నా ముందర పిండి కలిపెట్టుకొని ఒక పావుగంట 20 నిమిషాలు ఇలా వదిలేసారంటే ఇది మంచిగా మనకి రోల్ చేసుకుంటానికి అవుతుంది. మైదాతో రోల్ ఒత్తడానికి కొంచెం పొడి పిండి తీసి పక్కన పెట్టుకోండి. ఇది ఆనియన్ ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ ఇలా కట్ చేశాను. 1-3 గ్రీన్ చిల్లీస్, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా చాప్ చేసి పెట్టాను. మనం రోల్లో వేయడానికి టొమాటో సాస్, చిల్లీ సాస్, ఇది వెనిగర్ మీరు కావాలంటే తర్వాత తినేప్పుడు వేసుకోవచ్చు, సాల్ట్, పెప్పర్, 1 లెమన్ కూడా కావాలి. మనకి స్ట్రీట్ సైడ్ తినే ఎగ్ రోల్ అయితే అందులో వాళ్ళు క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా ఏమేమో క్యాబేజ్ అలా అంతా వేస్తారు. నేను మాత్రం ఓన్లీ ఇవి మాత్రమే వేస్తాను. మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు చికెన్ కనుక ఉంటే ఇంట్లో వాటిని మనం చికెన్ 65 ఆర్ చికెన్ పకోడీలాగా డీప్ ఫ్రై చేసుకొని వాటిని కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎగ్స్ కావాలి, ఆయిల్ కూడా కావాలి. ఈ పిండిని ఇప్పుడు కాసేపు క్లోజ్ చేసి పెట్టండి, ఆరకుండా ఉంటుంది. ఓకేనా? ఇది నా కిచెన్. మా వారు వంట చేయాలంటే ఏమో దంచేస్తుంటారు, ఏదో దంచడానికి ఏదో వాడుతుంటారు అన్ని రకాలు. నాకంత ఓపిక లేదు, నేను మిక్సీలోనే దంచేసుకుంటాను. సో చాకులు, లైటర్, పట్టుకర్లేదే పని జరగదు, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది కోకోనట్ బ్రేక్ చేయడానికి, ఇది చాకు. నా పెళ్ళికి ముందు నాకు కత్తిపెట్టలేతోనే అలవాటు, అంటే అసలు కోయటమే తక్కువ, కోసింది కూడా కాస్త కూస్త కోసినా కత్తిపీటతోనే కోసుకోవటం అలవాటు. పెళ్లి చేసుకొని బాంబే వెళ్ళేసరికి అక్కడ మా వారు చాకులు అన్నమాట, వాళ్ళు దాన్నే పైగా కత్తులు అంటారు. ఎంత చిన్న చిన్న చాకులను పట్టుకొని కత్తులు అంటున్నారు. అప్పుడైతే చాకుతో కట్ చేయటం కష్టమయ్యేది, ఇప్పుడు కత్తిపీటను వాడటం కష్టం అన్నట్టు. ఇదొక చిన్న జుగాడ్, మాటమాటికి చేతులు నైట్కి తుడి చేసుకోకుండా ఇది డోర్కి ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఇక్కడ తగిలించాను. మా చెలుకలు ఇలా తెల్లగా మెరిసిపోవటానికి కారణం మా మేడ్ కాదు, నేనే ఇలా మాప్తో తుడి చేసుకుని ఇప్పుడైతే ఎగ్ రోల్కి రోల్ చేసేసి పెట్టుకుందాం. ఇది 20 మినిట్స్ బ్యాక్ కలిపి పెట్టాను, చూడండి ఎంత స్మూత్గా అయిందో. మీరు ఎంత పల్చగా చేయగలిగితే అంత పల్చగా దీన్ని ప్రెస్ చేసుకోవాలన్నమాట. షేక్ అవుట్ అయితే నవ్వకండి, ఈ వీడియో తీసినా కాన్షియస్నెస్లో నాకు రౌండ్గా రావట్లేదు, ఎలాగైనా పొట్టలోకి తినేసేదే కదా. మీరు ఎంత పల్చగా రోల్ చేయగలిగితే అంత పల్చగా దీన్ని రోల్ చేయండి. లావుగా ఉంటే మళ్ళీ పిండి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో దీన్ని కాల్చండి. బబుల్స్ వచ్చినప్పుడు తిరిగేసి దానిపైన కొద్దిగా సాల్ట్ వేసి
కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేయాలి ముందు, అంటే ఎగ్ ఉడకడానికి సరిపడ ఆయిల్. మీరు కావాలంటే వేరే బౌల్లోకైనా ఎగ్ని కొట్టి తీసుకొని బీట్ చేయొచ్చు, లేదా ఇలాగా డైరెక్ట్ అయినా చేసేయచ్చు. కొంచెం ఎక్కువ తిందాం, ప్రతి రోల్కి ఒక ఎగ్ అనుకునే వాళ్ళు 2x ఒక బౌల్లో చేసుకొని 2x 3 రోల్స్కి చొప్పున చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు ఇలా ఒక హ్యాండ్ హెల్ప్ తోటి ఇలా తిప్పేయాలన్నమాట. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసండి, అలాగే ఈ పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. జస్ట్ ఇలా అప్లై చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఎగ్ రోల్ని ఒక స్టఫింగ్ చేసుకుందాం అండి. ఒక సైడ్ నుంచి రోల్ చేయడానికి ఒక సైడ్ నుంచి మనము ఈ ఆనియన్, మిర్చి, కొత్తిమీర, ఆనియన్కి సరిపడా మళ్ళీ సాల్ట్, పెప్పర్, కొంచెం కొంచెం పెప్పర్, కొద్దిగా చిల్లీ సాస్, కొంచెం టొమాటో సాస్, నిమ్మకాయని మంచిగా పిండి దీన్ని ఇప్పుడు రోల్ చేయాలి. రోల్ చేయటం ఎలా అంటే, ఒక నిమిషం, ఇది మీరు పిల్లలు టిఫిన్ బాక్స్లోకి పెట్టినా హ్యాపీగా తినేస్తారు. టిష్యూ కానీ సిల్వర్ ఫాయిల్ కానీ ఇలా తీసుకోండి. ఇది రోల్కి హాఫ్కే మనకి ఇది రావాలి. సో సగం వరకే ఫాయిల్ పెట్టాను ఇక్కడ, ఇక్కడ చూడండి హాఫ్. దీన్ని మనం ఆనియన్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి రోల్ చేయాలి. కలకత్తాలో దుర్గా పూజకి మేము బయట తిరుగుతుండేవాళ్ళం అన్నమాట. మనం అర్ధరాత్రి వెళ్తాం పూజలు అవి చూడటానికి, వాళ్ళు మనకి ఇలాగా చేతికి ఇచ్చేస్తారు, హ్యాపీగా పట్టుకొని తింటూ సైడ్ సీయింగ్ వెళ్ళిపోవచ్చు. మనం కిందికి తింటున్న కొద్దీ కిందికి వెళ్తాం కదా, అప్పుడు ఇది కొంచెం తీసేసి తింటామన్నమాట. ఓకేనా? ఇంకొకటి చేసి ఎగ్ రోల్లో ఇప్పుడు చిల్లీ చికెన్ వేసుకొని సర్వ్ చేద్దాం. ఎగ్ రోల్ చేసేసుకున్నాక ఇలా హాఫ్కి సిల్వర్ ఫాయిల్ పెట్టుకోండి సగానికి. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పిల్లలకైతే వేయకండి, పెద్దవాళ్ళకైతే వేయచ్చు. ఇందులో ఈ చిల్లీ చికెన్ పీసెస్ వేసి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఎక్కువ వేయచ్చు. మనం ఆల్రెడీ చిల్లీ చికెన్లో వేసాం కాబట్టి కొంచెం వేస్తే చాలు. కొంచెం చిల్లీ సాస్, కొంచెం టొమాటో సాస్, ఇవే కాకుండా కొంచెం లెమన్ పిండి. ఒక సైడ్ నుంచి దీన్ని రోల్ చేసుకోవాలి మనము. సో ఇలా ర్యాప్తో కలిపి రోల్ ఫస్ట్ రోల్ చేయండి. ర్యాప్ చేశారంటే టిఫిన్ బాక్స్లో ఈజీగా పెట్టేయచ్చు. పిల్లలు తినేప్పుడు మనం అరటిపండు పీల్ ఆఫ్ చేసినట్టుగా దీన్ని ఇలా ఇలా తీసుకొని
తినొచ్చు ఇదిగోండి వేడి వేడిగా ఎగ్ రోల్ చిల్లీ చికెన్ తో ఇష్టపడే వాళ్ళకి మరికొన్ని ఎక్స్ట్రా పీసెస్ సర్వ్ చేయండి అంటే చిల్లీ చికెన్ ఇష్టపడే వాళ్ళక మీకు ఇష్టమైన వాళ్ళక అది ఇట్ డిపెండ్స్ ఓకేనా బై బై మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఇదిగోండి మన ఎగ్ రోల్ ఇలా ఉంది క్రిస్పీ క్రిస్పీ జ్యూసీ ఎగ్ రోల్ చిల్లీ చికెన్తో